హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. ముందుగా భోగి శుభాకాంక్షలు. ఇదిగోండి, మేము ఇప్పుడే భోగి మంట దగ్గరికి వెళ్తున్నాం. నవ్య చూపించే భోగి పిడకలు, చిన్ననాటి జ్ఞాపకాలు పిడకలతో ఉన్న నవ్య పిడకలు పట్టుకొని నోహి ఏమో రెడీ అవుతున్నాడు. ఇక మా వాసు పెద్ద కర్ర పట్టుకొని వచ్చాడు భోగి వేయడానికి. ఏ తెలియాలి కదమ్మా, నువ్వు మాట్లాడు. ఇండియా ఇండియా మొత్తం తెలుస్తావు ఈ దెబ్బకి. గుంపు సోమ అంతా ఇంకా భోగి పిడకలు వేస్తున్నాడు. తెచ్చు తెచ్చు చింతల్లి చూడు. ఏటమ్మా మనం గీతమ్మా అప్పుడు గీతమ్మ ఇంకా నిద్రమో తగ్గలేదు. ఎస్ నవ్వు 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 పిల్లలు ఉన్నారు. భోగి మంట ఆల్రెడీ తెల్లవారు 3:00 వేసారంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్ తో నవ్య. ఇదిగోండి, టిఫిన్లు అయిపోయి ముందుకు ఏటండి, స్నానం అయితే అయిపోయింది. ఇంకా బయటికి వెళ్తున్నాం, బయటకు వెళ్ళే పని ఉంది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు పన్నీర్ తెమ్మన్నారు, నేను సేడానికి వెళ్ళాలి. ఇంకా అక్కడ పాలు అంతగా దొరకట్లేదంట, అందుగురించి ఇక్కడ నుంచి పన్నీర్ తెమ్మన్నారు, ఒక 1 కేజీలాగా తెమ్మన్నారు. తెచ్చేసిన తర్వాత ఇప్పుడు బాబుకి స్లిప్పర్స్ తీసుకోవాలి, అవి తీసుకోవాలి వెళ్ళాలి. ఇప్పుడు పండగకి సాయంత్రం బయలుదేరుతున్నాము. మా మరిది కాకినాడ నుంచి వైజాగ్కి వస్తారు. కారు మీద అందరం మా 4 ముగ్గురు 6 ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతాం. 6 పిల్లలతో లెక్కేస్తాం కదండి, 6 ఫ్యామిలీ అన్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. పన్నీరు తీసుకోవాలి. యాక్చువల్గా మా ఇంట్లో మడపళ్ళు పెడతారు, సో దానికోసమని జున్నుపూర్లు వండుతారు, దానికోసమని పన్నీరు కోసం అని చెప్పేసి మా నాన్నగారు ఫోన్ చేశారు. ఇదిగోండి ఇప్పుడే వెళ్ళి తీసుకుంటాం. ఒక 2 కిలో ఉండాలంట పన్నీరు, ఫ్రెష్ పన్నీర్ ఇక్కడ దొరుకుతుంది. ఇది అది తీసుకొని వెళ్ళిపోతాము. అలాగే సాయంత్రం మేము ముందుగంటే పిల్లడికి మాకు నా కూతురికి నా కొడుకి భోగి పిడకలు రెడీ చేసి ఉంచారు. తర్వాత ఏంటంటే సాయంత్రం వేస్తారు భోగి పళ్ళు, అవన్నీ పిల్లలకి ఇద్దరికి వేస్తాం, అది కూడా చూపెడతాం. రెడీ అయ్యాం, వెళ్తున్నాం. బాబు గడి షాపింగ్ ఉంది, అలాగే నవ్యకి చిన్న చిన్న షాపింగ్ ఉంది. ఇంకా మ్యాచింగ్స్ బ్యాంగిల్స్ తీసుకోవాలండి. ఇప్పుడు శారీస్ మీదకి అందు గురించి వెళ్తున్నాము. అదొకటి బాబు గడికి బ్యాటిల్ తీసుకోవాలి, ఇంకా 2-3 జతలు. 10 మా ఆయనకి చూసారా ఎంత సింపుల్గా కామ్గా చెప్తుంది, 10 అయిందంట. ఇంకోండి మా ఆయన నేను బాబు గడు పన్నీర్ కొనడానికి వచ్చాము. చూడండి పన్నీర్, ఫ్రెష్ పన్నీరు. బావు చూసారా ఎంత ఫ్రెష్ పన్నీర్, పన్నీరు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడ తీసుకోండి. మనము ఫ్రెష్గా వస్తుంది ఎప్పటికప్పుడు, రైతుల నుంచి వస్తుంటుంది ఇది. యాక్చువల్గా చూడండి ఎంత చక్కగా వస్తుంటే నోహి ఇరిగిపోతాయి. నోహి చూసారా పన్నీర్ ఎలా ఉందో, ఫ్రెష్ పన్నీరు. మేమైతే ఇంటి గురించి మాత్రం ఎంత వచ్చింది సరిపోయిందా? ఇంకా చూసారా ఫ్రెష్ పన్నీరు, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ తీసుకోండి. మన పిఎంపాలెం ఫస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది, ICICI బ్యాంక్ ఆపోజిట్లో.
సీఎం పాలన ఉండే వాళ్ళు. ఇది రైతుల నుంచి పంపేస్తారు, రైతుల నుంచి వస్తుంది ఇది డైరెక్ట్ గా. వాళ్ళు చేస్తారు సార్, కంపెనీది కాదు కదా ఇది, వేరే వేరే. చూడండి ఎలా ఉందో పీసులు, ఇట్లా చూసారా, రైతుల నుంచి తయారు చేసి వస్తుంది ఇది. కంపెనీ మేడ్ అయితే కాదు, ఫ్రెష్ ఇది. ఇప్పుడు నేను ఎక్కడే తీసుకుని వెళ్తుంటాను. ఎంత అరకేజీ? ఎంత అరకేజీ? 200. ఇదిగోండి 2 పీసులు వచ్చాయి, 30 కిలో తీసుకున్నాను, 300 ఇది. పన్నీర్ తీసుకున్నాము, పన్నీరు నా గురించి మా ఆయన బాదం మిల్క్ ఒకటి తీసుకున్నాడు. తాగియండి ఫుల్గా, ఇవ్వండి. ఇదే షాపు రన్ అవుతుంది, వాళ్ళు తెరవేరే సినిమా. ఇలా ఫుల్గా జనం ఉన్నారు, వెళ్ళి ఇప్పుడే ఇచ్చినట్టు ఉన్నాడు. చూడాలి ఎలా ఉందో టాపిక్ తెలియదు నాకు, ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ పట్టలేదు సినిమాకి వెళ్ళడానికి. ఈరోజు నాకు తెలిపోయేవాడిని ఎందుకు ఎందుకంటే మా బాలయ్య బాబు రిలీజ్ కాబట్టి తెలిపాము. పద్మావతి సిల్క్స్ మధురవాడ వచ్చాము షాపింగ్కి బట్టలకు. మంచి రకాల ఐటమ్స్ ఉంటాయి. రీసెంట్గా రినోవేషన్ చేశారు, కొత్తగా షాప్ కూడా ఓపెన్ చేశారు, చాలా బాగుంటుంది. చూద్దాం తీసుకుందాం. మా షాప్లో ఫుల్ బిజీగా ఉంది, మా వాడు తెగ పరిగెడుతున్నాడు మా డ్రెస్ల కోసం. డెలివరీ తీసుకోవడానికి కానీ వచ్చాం. నవి ఇవన్నీ లేడీస్ వేర్ నవి. చూడండి ఎంత దారుణంగా ఉందో, మొత్తం బ్లాక్ అయిపోయింది, అందరూ మార్కెట్కి వచ్చిన వాళ్ళు. ఉదయం నుంచి ఇద్దరము తిరిగి తిరిగి వేలబడిపోయాము. పన్నీరు ఒక్కటే దొరికింది, చూపించాను కదా మీకు వీడియోలో. ఆ బాబుగడి బట్టల కోసం అని చెప్పేసి తిరిగి ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు. అంటే ఆల్రెడీ తీసాము, బట్ ఏంటి ఎడిషనల్గా ఇంకో 2 డ్రెస్సులు కావాలని చెప్పి అన్నారు. దానికోసం అని చెప్పి వెళ్తే ఎక్కడ సెట్ అవ్వలే, ఫుల్ క్రౌడ్ అసలు విసిగిపోయి. నవ్య అయితే ఇరిటేట్ అయిపోయింది, ఇంకా కొట్టేస్తుందేమో అనుకున్నాను వాళ్ళకి. అంత దీనిగా పాపం నవ్య బాబుకి నోహితికైతే గట్టి కొట్టేసింది 2-3 సార్లు, చాలా బాధ అనిపించింది. ఇలా చెప్తున్నా నేను ఏమనుకోవద్దు, నేనే 2 దెబ్బలేసాను గోల్ చేస్తున్నాడనే. మీ నవ్య చాలా మంచిదాయండి, ఏటా అంద బాబుకి అస్సలు కొట్టదు ఏం చేయదు. ఇదిగోండి నవ్య అయితే ఫుల్ బిజీ ఈరోజు పనిలో, మొత్తం క్లీనింగ్ అవుతుంది మొత్తం అక్కడ. ఈరోజు మా ఇంటికి వెళ్ళాలి కదా, యాక్చువల్గా ఇప్పుడు తమ్ముడు వస్తున్నాడు, దగ్గరలో ఉన్నాడంట, ఫోన్ చేశాడు. సో ఇంటికి వెళ్ళడం కోసం అని చెప్పి మొత్తం క్లీన్ చేసేస్తాను, హౌస్ క్లీనింగ్, నెక్స్ట్ ఇది ఇల్లు వస్తాం, గిన్నెలు అన్నీ క్లీనింగ్ చేసింతాను. నేనేమో ఇల్లే ఒత్తేసి సాయం చేశాను, ఇల్లు మొత్తం ఇల్లు అంతా నేనే ఒత్తాను సాయం చేశాను. పాప ఇదిగోండి నోహి ఏమో ఆ మ్యాట్ మీద అలా ఉండిపోయాడు, జారిపోతాడు ఏమని భయంకి. చూశారు కదా ఆల్రెడీ ఒకసారి పడ్డాడు ఈరోజు, సో భయంకి ఉండిపోయాడు. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడే అలా బయటకు వెళ్ళి ఏదైనా తిందామని చెప్పి బయటకు వెళ్తున్నా, ఏదైనా తెచ్చుకుంటాం. నోహి చూడు, నోహి దాయి హాయ్ చెప్పు. చూసారు అలా హాయ్ చెప్తున్నాడు. మాకు టీ లేదు, ఒక బిస్కెట్ లేదు, ఏడీ లేదు ఈరోజు, అందుకే ఇసిగిపోయి బయటికి వెళ్ళిపోతున్నాం. దానా చూసారా, వెళ్ళే ముందు కూడా మా ఆవిడ నీట్గా 2 మిరపకాయ బజ్జీలు ఒక మసాలా బోండా తెప్పించుకుంది, తింటుందంట ఇప్పుడు. ఇక మన ఓహి ఏమో కాల్ చేపించుకొని తిరుగుతున్నాడు. మరి నీ దగ్గర నేర్చుకున్నదే, ఇద్దరికి భయం లేదు పూర్తిగా, గసిన లేఖలకు అయిపోతాడు. ఏంటంటే ఎర్రగించి చూస్తాను నా వైపు, నేను సో కామ్గా అయిపోవడానికి. మరి కాదు ఏంటి, ఇదిగోండి బయలుదేరిపోయాము ఇప్పుడే. ఇక్కడ మా లగేజ్ ఎక్కువట్లేదు, చిన్న లగేజ్ 2 బ్యాగులు కాకపోతే చిన్న పెట్ట పెద్ద పెట్ట 2 పెట్టలు ఉన్నాయి. ఈ 2 పెట్టలు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళలేదు. మా కన్నూరింటికి వెళ్తున్నాను నేను, ఓకేనా? అందరు ఆడపిల్లలు వాళ్ళ కన్నూరింటికి వెళ్తారు, ఇక్కడేమో నేనేమో నా కన్నూరింటికి వెళ్తాను, అందుకే నవ్వుకుంటుంది చూడండి. అక్కడ నా బోబు బాబు గడు వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్తాను, యాక్చువల్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కానీ నేను తిరిగి నానమ్మ ఇంటికి వెళ్తాను. రివర్స్ అవుతుంది మాకు, ఎందుకంటే మనం అత్తోరింట్లో ఇప్పుడు కన్నూరింట్లో ఉన్నాం కాబట్టి రివర్స్ కాదు.
చూసారా ఎక్కడ ఆడపిల్ల అత్త కన్నారెడ్డికి వెళ్తుంది, ఇక్కడ మగపిల్ల కన్నారెడ్డికి వెళ్తాను, ఇలా ఉంది నా అది ఏం చేస్తాం. అసలు గ్యాంగ్ కూడా వస్తారు ఇప్పుడు, ఆల్కి కూడా మీకు జోబు పెడతాను గ్యాంగ్ మాది. బాయ్ జాగ్రత్త, అందరూ కూడా పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోండి. అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి మంచిగా ఎంజాయ్ చేయండి, గట్టిగా ఉండాలి పండుగ అనేది. మీకు కంటిన్యూగా మంచి మంచి వీడియోస్ తీస్తాం ఈసారి సంక్రాంతికి, ఓకేనా? మీ ఆదరామాలు ఎప్పుడు కూడా మాకు ఎలా ఉండాలని కోరుకుంటున్నాం. నవ్య కోరుకోవా నువ్వు? ముందుగా మీ నవ్య మేడం మెయిన్. ఎందుకంటే మా నవ్య ఉన్న ధరణి ఫ్యాన్స్ అట్ట ఇప్పుడే కలిసి రోడ్డు మీద ఆపారు. చాలా సరదా పడుతుంది నవ్య ధరణి కూడా. ఇంకోండి ఇక్కడే ఇప్పుడు వచ్చాము, ఇంటికి వెళ్తున్నాం కదా పండగకి, భోజనం కోసం ఆగాం, కొంచెం టైం అయిపోయింది ఆల్రెడీ, 9:30 అయిపోతుందని చెప్పేసి తినద్దామని చెప్పేసి ఆగాను. తినే నవ్య ఇప్పుడు తెలుసా మీకు? చూడండి వీళ్ళిద్దరు వెజ్ క్యారెట్ ఇచ్చారు, మనం మన నాన్ వెజ్ గీతమ్మా చూడు పక్కనే ఉన్నారు తెలుసా? అమ్మ వస్తుంది, ఎక్కడికి వెళ్ళింది అమ్మ? ఆచి వెళ్తుందా? చూడండి అలా లేచిపోతుందా? వెళ్ళిపోతున్నాం. అన్నయ్యడే అన్నయ్యడి అదో ఇప్పుడే అయిపోయిందండి, గట్టిగా తినేసాము. పాప మీరు వెజ్ తిన్నారు, మేము నాన్ వెజ్ తిన్నాం మా గీతమ్మతో కలిసి. గీత హాయ్ చెప్పు. హాయ్. ఏ ఎత్తుకుంటా దాని ఇదిగోండి, ఇప్పుడే మా ఇంటికి వచ్చేసాము అందరం కూడా, నేను నవ్య మోహి మొత్తం సతీష్ ధారణి గీతూ పాప. వచ్చేసరికి మా నానమ్మ మా అమ్మగారు మా నాన్నగారు అందరూ ఒకలాగా ఉన్నారు. 11:30 అయ్యిందండి ఇంటికి వచ్చేసరికి, ఎలబడిపోయాము. మా అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు, అందరూ కూడా అందరికీ మంచి జరగాలి, అంతా మన తెలుగింటి పండగ కదా, ఓకేనా? అందరూ కూడా మంచిగా అంతా కూడా సొంత ఇళ్ళకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. ఇంకేంటంటే అందరు హ్యాపీగా ఉండాలి ఈ సంక్రాంతి, ఈ అందరికీ అన్నీ కలిసి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదే చూసారా, అందరికీ హ్యాపీగా ఉండాలి, మాకనే కాదు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఆనందంగా ఉండాలి. సంక్రాంతితో ప్రతి ఒక్కరికి హ్యాపీ రావాలి, లోటుపాట్లన్నీ తీరిపోయి తీరిపోయి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సౌభాగ్యంతో అందరూ కూడా ఉంటారు, మంచిగా మెలుగుతారని కోరుకుంటా. మీ కుటుంబం అంతా కూడా కలిసి జరుపుకునే పండుగ ఇది, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, పల్లెటూరులో బాగా అవుతుంది. సో సొంత ఊర్లకి మాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నించండి, వీలు కాకపోతే ఏం చేయలేం, డ్యూటీలు చేసుకునే వాళ్ళు లేకపోతే ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు కష్టం అనుకోండి. బట్ ఏంటంటే వీలైతే మాత్రం మిస్ చేసుకోవద్దు, వెళ్ళేటప్పుడే కలుస్తాం అందరినీ కూడా. పల్లెటూర్లకు వెళ్ళి ఇప్పుడు మనం ఉన్నామని చెప్పుకోవడానికి అదే, అంతకుమించి ఇంకే లేదు. మేము కూడా సంవత్సరానికి మీరు నేను డ్యూటీలు చేసేవాడినే, బట్ ఏంటంటే 3 డేస్లో అట్లీస్ట్ 1 డే అయినా సరే వెళ్ళి మా విలేజ్లో ఉండే ఫ్రెండ్స్ తోటి పెద్దవాళ్ళతో అందరితో స్పెండ్ చేసేవాడిని. చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఇయర్ కూడా వచ్చాను, ఈ ఇయర్ 3 డేస్ కూడా ఇక్కడ ఉండి ఎంజాయ్ చేస్తాను. అలాగే మా లాగ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తీస్తాము, సీతా మా ఊరు నుంచే, ఓకేనా? ఇదిగోండి మీ అమాయకి మా నవ్యతో మీ ధర్మ అత్తారింటికి వచ్చింది, మాకు అన్నోరింటికి తీసుకొచ్చింది, సారీ చెప్తా మర్చిపోయాను, మాకు అన్నోరింటికి నవ్య తీసుకొచ్చింది, ఓకేనా? అసలు మేము వస్తామని కూడా ఊహించలేదు, క్యాన్సిల్ అయిపోయింది పూర్తిగా అనుకోను, మరి ఏ దేవుడు కరుణించారో తెలియదు కానీ ఫైనల్ గా మా ఇంటికి వస్తాను. నాకు అత్తారింటి నా అత్తారింటి నేను వచ్చాను లాస్ట్ మూమెంట్ లోనే అనుకున్నాం. యాక్చువల్ గా మొన్న లాస్ట్ వీక్ వరకు కూడా గ్యారంటీ లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి
ఓకే బాగానే ఉంది అనుకుని బయలుదేరిపోయి వచ్చాము. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో కాదు మా మా ఒంట్లో. ఓకేనా మా మళ్ళీ అపార్థం చేసుకోవద్దామని చెప్పలేము కూడా. అయితే మా పర్సనల్ ప్రాబ్లం వల్ల మేము ఇదైంది. బట్ ఏంటంటే దేవుడి దేవుళ్ళు అయిపోయింది. లక్కీగా తమ్ముడు దాన్ని కూడా ఉంది. మనం వెళ్ళిపోదాం మరెందుకు ట్రై బస్సులో ట్రాఫిక్లో వెళ్ళలేరు అని చెప్పి అన్నారు. ఇంటికి వచ్చి తీసుకుని వచ్చేసారు వాళ్ళు. అలాగే వచ్చి కాకపోతే ఏంటంటే ట్రావెలింగ్ మాత్రం మన మీ హీరో మీ కుర్రాడు చాలా అలికిడి చేస్తాడు. కంటిన్యూ వామిటింగ్సే తేలిపోయి అందరం భయపడిపోయాము వాంతులకి. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ బండి ఆపేసి క్లీన్ చేయడం చేసాము. చేస్తే కొంచెం సెట్ అయ్యాడు ఇంటికి వచ్చేసరికి. రాగానే కొద్దిగా ఫుల్ గా మా అత్తయ్య వేడి నీళ్ళు పెట్టారు. చక్క స్నానం చేయించి ఇప్పుడు ఉత్సాహం వచ్చింది బాబు గడికి. మరి ఇంత తిని పెంచలేదు. ఇంకెందుకు తిని పెంచలేదు, మేము తిని పెంచలేదు. కొద్దిగా పాలు పెట్టేసి పడుకుని పెట్టేద్దామనేసి ఇంకా రేపటి నుంచి రేపు భోగి వీడియో గట్టిగా వస్తుంది చూడండి. చూడండి అలాగే మా ఇంట్లో ఉండే రకరకాల వంటలు కూడా పెడతాం చూడండి. అలాగే నెక్స్ట్ సంక్రాంతి కనుమ అంతా కూడా బాగా అవుతుంది మా ఇంట్లో. బాగా చేస్తాము ఎక్కువగా కొంచెం పూజలు అవన్నీ. పాప మా నవ్య దగ్గరుండి చేయించింది తోటకూర బిర్యానీ. టేస్ట్ అయితే అదిరింది కానీ వ్యూస్ మాత్రం పెద్దగా రాలేదండి. ఏమైందో తెలియట్లేదు. ఒకరోజు వ్యూస్ ఏమో గట్టిగా వస్తున్నాయి, ఒకరోజు ఏమో సడన్ గా పడిపోతున్నాయి. ఎందుకు వస్తుందో తెలియట్లే. నేనేంటంటే సంక్రాంతి వల్ల ఎవరు లేరు చూడలేదేమో అని అనుకుంటున్నా. బట్ ఏంటంటే మా వీడియోస్ని ఇంకా ఆదరిస్తారు, మరిన్ని వ్యూస్ వస్తాయని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన కామెంట్స్ కోసం మీ ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న నేను నవ్య మీ నవ్య. ఓకేనా అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ అందరికి. అందరు హ్యాపీగా ఉండాలి ఈ సంక్రాంతికి. అందరికి మంచి జరగ మంచి జరిగిపోయి అందరికి ఎక్కడెక్కడ అందరికి ఎందుకు ఉన్నారు అందరూ ఒక్కసారిగా టాప్ లోకి అయిపోయారు ప్రతి ఒక్కరు. మీకు అంతా మంచి జరుగుతుంది అని లేదు, మీరు మంచిగా ఉండండి, మంచి జరుగుతుంది. ఓకేనా అంతకు మించి నాకు ఇంకేం తెలియదు. ఓకేనండి, బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.